హలో అండి ఈరోజు అక్షరాభ్యాసం గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అక్షరాభ్యాసం అంటే ఏమిటి మన సంప్రదాయంలో షోడస సంస్కారాలు అంటే పదహారు సంస్కారాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా గర్భాధానం సీమంతం జాతక కర్మ నామకరణం అన్నప్రాసన చౌలం వివాహం ఈ అక్షరాభ్యాసం అనేది కూడా ఈ పదహారు సంస్కారంలో ఒకటి అన్నమాట సంస్కృతంలో అక్షర అంటే అక్షరాలు తెలుగులో అనమాట భ్యాసం అంటే అభ్యసించడం అంటే రాయటం చదవటం ఇవన్నీ అభ్యసించటం అంటారు రాయటం చదవటం అంటే ఏంటంటే విద్యారంభం స్టార్ట్ అయినట్టు అంటే ఈ అక్షరాభ్యాసం చేయడం వలన మన పిల్లలకి విఘ్నేశ్వరుడు సరస్వతి అనుగ్రహం ఉండి పిల్లలు బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉంటారు అనేసి మన శాస్త్రాలు చెప్పబడి ఉన్నవి అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్షరాభ్యాసం ఏ వయసులో చేయాలి ఏ వయసులో చేయాలి అంటే పిల్లలకి ఆరు నెలలు గడిచిన తర్వాత నుంచి మనం అక్షరాభ్యాసం అనేది చేయవచ్చు ఎందుకంటే పిల్లలు అప్పుడు వినటం కానీ గుర్తించడం కానీ అరవటం ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తారు కాబట్టి పిల్లలకి ఆరు నెలల తర్వాత నుంచి ఈ అక్షరాభ్యాసం అనేది చేయవచ్చు బాయ్ అయితే ఆరు ఎనిమిది పది ఒకటి సంవత్సరం ఇట్లా ఈవెన్ నెంబర్స్లో అంటే సరి సంఖ్యలలో అక్షరాభ్యాసం అనేది చేయాలి గర్ల్ అయితే సెవెన్ నైన్ లెవెన్ అంటే బేస్ సంఖ్యలు ఆర్డ్ నెంబర్స్లో అక్షరాభ్యాసం అనేది చేయాలి యాజ్ఞవల్కుడు అనే ఋషి పిల్లలకి ఐదవ సంవత్సరంలో కానీ లేదా ఏడవ సంవత్సరంలో కానీ అక్షరాభ్యాసం చేయమని చెప్పాడు ఎందుకు అంటే పిల్లలకి పుట్టింటికలు తీసిన తర్వాత మాత్రమే అక్షరాభ్యాసం చేయించాలి మన శాస్త్రం ప్రకారం ఐదవ సంవత్సరం ఐదవ నెల ఐదవ రోజున మాత్రమే చేయాలి కానీ ఇప్పుడున్న మన కల్చర్లో పిల్లలకి మూడు సంవత్సరాల లోపలే మనము అక్షరాభ్యాసం అనేది చేయిస్తున్నాం ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు ఇంకా ప్రీకేజీ ఎల్కేజీ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా సో అదే మనం పూర్వకాలం చూసుకున్నట్లయితే ఫిఫ్త్ క్లాస్ క్రాస్ అయిన తర్వాత మనం ఒకటో తరగతి డైరెక్ట్గా వెళ్తాము సో ఇప్పుడున్న మన కల్చర్లో మనము ఇవన్నీ చదవాల్సి వస్తుంది కాబట్టి పిల్లలకి మూడు సంవత్సరాల లోపలే మనం అక్షరాభ్యాసం అనేది చేయిస్తున్నాము నెక్స్ట్ అక్షరాభ్యాసం ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలి అంటే శాస్త్రాలు వేదాలు చెప్పిన ప్రకారం అయితే మన ఇంట్లో కానీ లేదా ఏదైనా దేవాలయంలో కానీ అక్షరాభ్యాసం అనేది చేయవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏ రోజు చేయాలి అక్షరాభ్యాసం ఏ రోజు చేయాలి అంటే మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అనేసి రెండు ఉన్నాయి కదా సో ఉత్తరాయణంలో చేస్తే చాలా మంచిది ఉత్తరాయణంలో కూడా మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజున కానీ లేదా శుక్ల పంచమి రోజున కానీ చేస్తే చాలా మంచిది అనేసి మన శాస్త్రంలో చెప్పబడి ఉన్నది అంతేకాకుండా వయసుతో పని లేకుండా నవరాత్రిలో వచ్చే పంచమి తిదిన రోజు కానీ లేకపోతే మూలా నక్షత్రంలో కానీ చేయవచ్చు అంతేకాకుండా గురు పౌర్ణమి పౌర్ణమి ఉగాది లేదా ఏదైనా మంచి తేదీలలో ఈ అక్షరాభ్యాసం అనేది చేయవచ్చు అక్షరాభ్యాసం అనేది గురు శుక్లవారాలలో అస్సలు చేయకూడదు నెక్స్ట్ అక్షరాభ్యాసానికి కావలసిన సామాగ్రి లేదా వస్తువులు ఏంటంటే మనం పూజ ఇంట్లోనే చేసినట్లయితే తలస్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకొని ఫస్ట్ పూజ చేసి సంకల్పం చేసిన తర్వాత గణపతి పూజ సరస్వతి పూజ అష్టోత్తర శతనామాలి అన్నీ చెప్పుకున్న తర్వాత పలకలో కానీ ప్లేట్లో కానీ టవల్పై కానీ బియ్యం పోసి తండ్రి పైన కానీ లేదా తాతపైన కానీ లేదా గురువుపైన కానీ కూర్చోబెట్టి ఈ అక్షరాభ్యాసం అనేది ప్రారంభించాలి ఆ తర్వాత ఓం నమ శివాయ సిద్ధం నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ ప్రారంభించాలి ఎందుకంటే చదువుల తల్లి సరస్వతి అయిన జ్ఞానస్వరూపుడు శివుడు శివుడు వలనే మనకి అన్ని అక్షరాలు వస్తాయి కాబట్టి మనము ఓం నమ శివాయ సిద్ధం నమ అనే మంత్రంతో ప్రారంభించాలి ఆ తర్వాత స్లేట్లో పిల్లవాడు చేయి పట్టుకొని ఓం నమ శివాయ అని మూడుసార్లు రాయించాలి ఆ తర్వాత స్లేట్లో రాసిన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మూడు రోజుల పాటు పిల్లల చేత రాయించాలి అంతేకాకుండా పిల్లలకి అప్పుడప్పుడు శ్లోకాలు కూడా నేర్పిస్తూ ఉండాలి అవి ఏంటంటే సరస్వతి నమస్తూభ్యం మేధ దక్షిణామూర్తి శ్లోకం ఇలాంటి శ్లోకాలు చెప్పిస్తూ ఉండాలి సో ఇదండి అక్షరాభ్యాసం గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి